హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీ. ఈరోజు మన కిచెన్ లో తమిళనాడు స్పెషల్ వడకరీ అయితే చూపించబోతున్నాను. ఇడ్లీ దోశ చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. తమిళన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. అలాంటి ఈ వడకరీని ఈ రోజు మన కిచెన్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ముందుగా 100 grams అయితే పచ్చిశనగపప్పు తీసుకుని ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఒక 3-4 hours అయితే నానబెట్టుకోవాలి. ఒక 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకున్నవి, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి. ప్రాసెస్ అంతా చేసుకుంటూ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగపప్పు వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఒక ఎండుమిర్చి అయితే ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను. తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 1/2 teaspoon సోంపు వేసుకుంటున్నాను. ఈ కర్రీలో సోంపు అనేది మెయిన్ అన్నమాట. 1/2 teaspoon లో సగము సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. పాన్ పెట్టేసుకొని ఈ పిండంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆన్ లో లేదులేండి. ఇలా వేసుకొని ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేస్తుంటారు కానీ నేనైతే చేయడం లేదు. ఇలా చేస్తే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. 1 spoon ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 5 minutes లో ఇలా టర్న్ చేసుకున్నాను. చూసారు కదా చక్కగా రంగు వచ్చేసింది. చూసారు కదా, ఒక 5 minutes చాలండి. ఇలా మంచి కలర్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు టర్న్ చేసుకొని మరొక 5 minutes ఉంచుకొని ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అదే కడాయిలో 2 tablespoons ఆయిల్ వేసుకున్నాను. లవంగాలు, ఇలాచి, పట్ట, షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను వేడెక్కిన ఆయిల్ లో. తర్వాత వెంటనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఇలా కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఫ్రెష్ గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. నేను వేసుకున్నది అదేను. 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 teaspoon పసుపు వేసుకున్నాను. 1 spoon కారం వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon జీరా పౌడర్ వేసుకున్నాను. ఓన్లీ సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లోనే మగ్గించుకుందాము. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి టమాటా మగ్గిందో లేదో. అలా చూసుకున్నాను, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కర్రీకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ అయితే వేసుకోండి. నేను 1/2 liter వాటర్ అయితే వేసాను. ఈ లోపు ఇలాగ చేసుకున్నది అంతటిని కూడా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే సరిపోతుంది. వడల్లాగా చేసి కూడా చేసుకుంటుంటారు డీప్ ఫ్రై చేసి. ఇలా ఒకసారి చేయండి, ఆయిల్ ఎక్కువగా మనం యూజ్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మ్యాష్ చేసుకున్నదంతా కూడా దీంట్లో వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసాను, కర్రీ దగ్గర పడిపోయింది. కర్రీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకోవాలి. 1/2 teaspoon గరం మసాలా వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం నేను. ఇంతేనండి, చాలా సింపుల్ గా ఈ వడకర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా చేసుకొని ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి దేంతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ వడకర్రీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇది 2nd time చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసుకుందాము. ఎంతో టేస్టీ టేస్టీ వేడి వేడి వడకర్రీ అయితే రెడీ అయిపోయింది. వడకర్రీ అంటే వడలతో చేసే కర్రీ కాదండి, ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి ఇడ్లీ, దోశ, చపాతి దేంతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.